ఒకప్పటి తెలుగుదేశం నేత, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నాయకుడు సీఎం రమేష్. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకున్నటువంటి సీఎం రమేష్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి చంద్రబాబు గారు పంపించారు. ఆయన 4 ఎంపీలతో కలిసి వచ్చారు. ఏనాడు చంద్రబాబును విమర్శించకుండా భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి పని చేసి పెట్టాలో వ్యూహాత్మకంగా ఇన్ని రోజులు చేసుకొచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఆ విధమైనటువంటి సక్సెస్ సాధించగలిగారు ఆయన. బీజేపీని తెలుగుదేశంతో పొత్తులో కీలక పాత్ర ఆయనది. ఇప్పుడు ఆయనది పదవీకాలం ఇవాళతో ముగిసిపోయింది, రాజ్యసభ పదవీకాలం. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. అక్కడ విజయం ఆయనకి ముఖ్యం. అక్కడ గెలిస్తేనే మళ్ళీ ఢిల్లీలో చక్రాలు తిప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సీఎం రమేష్కి విజయం అన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా సరే గెలవాలన్నటువంటిది. అట్లాగే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామన్నది ఆయన నమ్ముతున్నారు.